ఇక కరీంనగర్ సార్ కరీంనగర్లో మనం చూసాం హుజూరాబాద్ పాడి కౌశిఖర్ రెడ్డి పేరు అనౌన్స్ చేశారు అట్లాగే ఇంకా సిరిసిల్ల కేటీఆర్ సంగతి చెప్పనవసరం లేదు మనం అది ఇంకా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు మీరు రామగుండం ఈ పెద్దపల్లి ఏరియాలో ఎట్లా ఉంది కరీంనగర్ చొప్పదండి ఎస్ అంటే ఇక్కడ మనం మేజర్ చేంజెస్ ఏం చేయలేదు ఎక్కువ ఒక కోరుట్ల ఒకటి అదే విధంగా వేములవాడ వేములవాడకు సంబంధించి రెండు అందరూ ఊహించినట్టుగానే పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ లో ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది కరీంనగర్ కు సంబంధించినటువంటి బలమైనటువంటి బీఆర్ఎస్ కి పట్టున్నది తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ ఇక్కడ బలంగా గెలుస్తూ వస్తున్నటువంటిది అయితే ఇక్కడ ఈసారి బీజేపీ కూడా ఫోకస్ ఎక్కువ చేసింది మనం ఒక ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఎక్కువ ఫోకస్ కరీంనగర్ మీద పెట్టింది సో కరీంనగర్లో ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలి ఇందాక మనం ఏదైతే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ అన్నట్టుగా ఇక్కడ కరీంనగర్లో మాత్రం కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే అంటే సెకండ్ ప్లేస్ అంటే అన్ ద సెన్స్ పోటీ పోటీ ఫస్ట్ ఎవరు ఉంటారు సెకండ్ ఎవరు ఉంటారని పక్కన పెడితే బలమైనటువంటి ప్రత్యర్థి బలమైనటువంటి అభ్యర్థి బీజేపీ నుంచి కూడా ఈసారి బండి సంజయ్ బరిలోకి దిగే అవకాశం ఉన్నది ఊటలు రాజేందర్ ఉన్నాడు సో అట్లా చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు అటువైపు కాంగ్రెస్ కూడా ఏం లేదు కాంగ్రెస్లో కూడా బలమైనటువంటి నాయకులు అందులో పోటీగా ఉంటున్నారు సో ఇక్కడ సమీకరణాలు చాలా ఇంపార్టెంట్ అందులో చాలామంది థర్డ్ టైము ఉన్నారు కొంతమంది మనకి మంతన్ నియోజకవర్గంలో పుట్ట మధు మళ్ళీ బరిలోకి దిగుతున్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు ఆయన మళ్ళీ ఈసారి మంతర్ నుంచి టికెట్ సాధించడం జరిగింది ఇక్కడ పెద్దపల్లి నుంచి మనోహర్ రెడ్డి ఉన్నారు ఆయన హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ కూడా ఆయన గతంలో కలిసి సో మంత్రిగా ఉన్నారు సో అంటే ఇక్కడ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఫేస్ చేసే జిల్లా ఏది అంటే కరీంనగర్ ఇక్కడ సిరిసిల్లా ఇట్లాంటి కొంచెం కేక్ వాక్కు ఉండొచ్చు కరీంనగర్ పెద్దపల్లి రామగుండం అయితే కొంచెం రామగుండం కొన్ని గా ఉంది కోర్కంటే చందర్ అక్కడ వర్క్ బాగా చేస్తున్నారు కోర్కంటి చందర్ మీద ఒకటి చిన్న ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ ఆయన ని అడ్డు పెట్టుకుని నేను అదే చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి సుంకే రవిశంకర్ గాని తర్వాత ఆ రసమయ్య బాలకృష్ణ గాని సతీష్ కుమార్ కానీ వీళ్ళంతా హుస్నాబాద్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి బెనిఫిషర్స్ ని బాగా ఇచ్చేసుకున్నారు ముఖ్యంగా సిరిసిల్ల చూసాం సిరిసిల్లలో కూడా కేటీఆర్ మీద చాలా హవా కనిపిస్తుంది ఆయన ఆయన డెవలప్మెంట్ వర్క్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి సిరిసిల్లలో ఈసారి ఖచ్చితంగా బలమైన పద్దెధి ఉంటే తప్ప సిరిసిల్లలో భారీ మెజార్టీ ఈసారి కేటీఆర్ కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక మిగతా మార్చింది ఒక కోరుట్లో ఒకటి ఆయన విద్యాసాగర్ గారికి గారి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ డాక్టర్ వాళ్ళ సంజయ్ కలవకుంట్ల దించారు ఆయనకి లక్ష్మీనారాయణ జర్మనీ పౌరుషత్వం మీద ఇబ్బంది ఉండడు సో ఓవరాల్ గా చూసినట్లయితే కరీంనగర్ లో ఈసారి బీజేపీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అయితే ఇక్కడ కేటీఆర్ ఉండడం జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ గంగుల కమలాకర్ వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జిల్లాలో ఎక్కువ సీట్లు మొత్తం కూడా అన్ని సీట్లు కూడా సాధించాలి అని చెప్పేసి ఈసారి హుజురాబాద్లో కూడా ఆయన్ని ఓడగొట్టాలని చెప్పేసి ఈటల రాజేందర్ని చూస్తున్నారు కౌడి పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ ఓవరాల్గా చూసినట్లయితే కాళేశ్వరం జలాలు ఎస్పెషల్లీ కాళేశ్వరం దీని ఇంపాక్ట్ ఉంటుంది దళిత బంధు ఇంపాక్ట్ ఉన్నది హుజరాబాద్ నియోజకవర్గం అంతా ఇచ్చేశారు సో అటు సిరిసిల్ల అభివృద్ధి సో కరీంనగర్లో చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అంటే వీళ్ళంతా డెవలప్మెంటు పెన్షనర్సు బెనిఫిషియర్సు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మీద ఉన్నటువంటి మంచి ఒపీనియను వీటి మీదనే ఈసారి బీఆర్ఎస్ ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది తప్ప మిగతా అంటే గట్టి పోటీ అయితే ఉంటుంది అంత ఈజీ కేక్ వాక్ కాదు కానీ ఆ అభ్యర్థుల బట్టి గట్టి పోటీని ఎదుర్కొనే సత్తా కొంతమంది లీడర్లకే ఉంది కానీ మిగతా వాళ్ళకి లేదు సో చూడాలి మరి ఏమవుతుందో అనేది